వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మూడు పార్టీల్లో కష్టపడిన సామాన్యులకు ప్రాధాన్యత ఇస్తున్నారని జనసేన నేత రెడ్డి అప్పలనాయుడు హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్లో తనకు విజయవాడ జోన్ ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు చైర్మన్ గా ప్రకటించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు పలువురు జన సైనికులు, వీర మహిళలు, కూటమి పార్టీల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం నామినేట్ పదవుల్ని మరి మూడు పార్టీలని సమన్వయపరుచుకొని మూడు పార్టీల్లో మరి సమర్థత పార్టీ కోసం పనిచేసినటువంటి వారికి కొంత ప్రాధాన్యత కల్పిస్తూ నామినేట్ పదవులను రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ రీజనల్ చైర్మన్గా మరి నన్ను నియమించడం, మా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, మరి పిఎస్సీ చైర్మన్ పెద్దలు నాదెండ్ల మనోహర్ గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి విజన్ ఉన్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మరి ఎలక్షన్ ముందు ఏదైతే పోలింగ్కి ముందు పార్టీ నాయకులందరినీ కూడా పార్టీ అన్ని విధాలకు గుర్తిస్తుందని చెప్పినటువంటి మాటని కూటమి ప్రభుత్వం కాపాడుకుంది. ఆ దిశగానే ఈ రోజున మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క జీవితం కోసం, నూతన తరం కోసం, రాబోయేటువంటి జనరేషన్ కోసం రాజకీయాల్లో ఒక పెనుమార్పు తేవాలన్నటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. మరి వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మేమందరం కూడా పనిచేస్తామని, మరి వారు అప్పచెప్పినటువంటి ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ రీజనల్ చైర్మన్గా నియమించినటువంటి ఆ బాధ్యతని తూచా తప్పకుండా సమర్థవంతంగా ఇటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి అన్ని విధాలుగా కూడా న్యాయం చేస్తామని, వారు ఏదైతే నిబద్ధతతో మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని దాన్ని ఎక్కడా కూడా వ్యతిరేకంగా వెళ్లకుండా గవర్నమెంట్ ఆస్తుల్ని పరిరక్షిస్తూ ఏదైతే ఏపీఎస్ఆర్టీసీ ఉన్నటువంటి ఆస్తులు కానీ ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ప్రజలకు అందేటువంటి సౌకర్యాల దిశలో కానీ ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి నిఘాతం కలగకుండా వారు ఇచ్చినటువంటి మంచి ఆలోచనతో మేము కూడా పనిచేసి ఇటు జనసేన పార్టీకి ఇటు కూటమి ప్రభుత్వానికి ప్రజల నుంచి మంచి మన్ననలు పొందే విధంగా పనిచేస్తామని తెలియజేస్తూ, మరి ఈ యొక్క పదవిని ఇచ్చినటువంటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, మనోహర్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మరి మా జిల్లా అధ్యక్షులు కొడుకుంటిపూడి గోవిందరావు గారికి, మా జిల్లా నాయకులు పెద్దలు కరాడ రాంబాబు గారికి, వారందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.